ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు ఓరానికి ఏదో ఒకటి చెప్తారు, మీరు ప్రాక్టికల్ గా మీతో మీకు పోతే సబ్సిడీ మీరు ఇస్తారు కదా, డిక్కి డిక్కి ఉన్నారు, మీరు డిక్కి కోఆర్డినేషన్ చేస్తారు. డిక్కి గారు ఆయన రామ్జీ గారు ఆయన కూడా ప్రతి మీటింగ్ లో జరిగింది అక్కడ తీసుకుని. ఇప్పుడు ఎన్ని బ్యాంకులు మీకు మెన్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ ఎంత వరకు ఇచ్చేది? ఇప్పుడు మీరు 350 బ్యాంకుల మొత్తం ఎంత బ్యాంకులలో ఇచ్చారు? హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మనం చూస్తాం సార్. బీసీ ఎందు వాళ్ళకు కూడా కొంత కోట అంటే రిజర్వేషన్ అనకుండా వీళ్ళకు కూడా కొంచెం అవకాశం కల్పించాలని మాట్లాడాలి మేనేజ్మెంట్ తోటి. గవర్నమెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది కదా, ల్యాండ్ ఇస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. అక్కడ కూడా మన దృష్టిలో ఈ యొక్క స్కూల్స్ లో కూడా ఈ స్టూడెంట్ కి అవకాశం, ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ చేస్తుంది ఫీజు, దాని మీద కొంచెం దృష్టి. నెక్స్ట్ లేబర్ డిపార్ట్మెంట్ నేను వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళు తీసుకుంటారు సార్. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఒకటి అంబేద్కర్ భవన్ అదేమన్నా అయిందా? అంబేద్కర్ భవన్ అవునా సార్, కొన్ని కమ్యూనిటీ హాస్పిటల్ ఇచ్చున్నారు సార్, అది సైట్ సోషల్ సైట్ ఉంటే మనం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు సార్. కానీ అంబేద్కర్ భవన్ అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది సార్, స్లమ్స్ లో ఉన్న కమ్యూనిటీ హాల్స్ ఎక్కడైతే షార్ట్ఫుల్ ల్యాండ్ ఉందో అక్కడ పోయి ప్రొవైడ్ ది కమ్యూనిటీ హాల్ సార్. ఒకటి మీరు ఆల్రెడీ ఒకటి కట్టిందో మనం చెప్పారు అది ఉండదా, అది కంటిన్యూ చేస్తున్నారు కదా? యాక్చువల్ గా విత్ఇన్ ది స్లమ్స్ లో ఉన్న అవి రన్నింగ్ అవుతున్నాయి సార్. అంబేద్కర్ భవన్ మాత్రం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తున్నాం సార్, అది ఆల్రెడీ ఉంది, సిటీ లెవెల్ లోనే ఉంది అది. కానీ మనకి ఎక్స్క్లూజివ్ గా అంబేద్కర్ భవన్ కాకుండా రెస్పెక్ట్ దళితుల మీద జరుగుతున్న దాడులు రోజు రోజుకు విపరీతంగా పెరగడము నా దృష్టికి వచ్చిన చాలా విషయాలు కలెక్టర్ రివ్యూ మీటింగ్లో అన్ని అధికారులతో చర్చించడం జరిగింది. ఇప్పుడే విశాఖపట్టణంలో అంబేద్కర్ యొక్క స్టాచ్యూ ముక్కు నోరు చెవులు నడి రోడ్డు మీద జనాలు తిరుగుతున్న ప్రాంతంలోనే అంబేద్కర్ స్టాచ్యూను ధ్వంసం చేసిన 19 రోజులు గడుస్తున్న ఇంతవరకు ఆ స్టాచ్యూను ధ్వంసం చేసిన వ్యక్తులను అరెస్టు చేయకపోవడము, నిమ్మకు నీరెత్తినట్టు కేసును చర్య తీసుకపోవడము ప్రజల దృష్టికి రావడం జరిగింది. ఇది విశాఖపట్నంలో కాదు, మొత్తము రాష్ట్రంలో ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో కేశనపుర గ్రామంలో కూడా అంబేద్కర్ స్టాచ్యూను తీసి వేరే ప్రాంతంలో పెడితే అక్కడ దళిత సంఘాలు కూడా ప్రత్యేకంగా ఆందోళన చేసిన అంబేద్కరు స్టాచ్యూలో ఇది చేయడము చాలా అన్యాయము. అదేవిధంగా గర్కపురంలో సంవత్సరము జరిగిన అక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఒక కార్యాలయంలో పెడితే అక్కడ ఉన్న అగ్రకులాల వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసి నాళ్ళ దగ్గర పెట్టి ఇంతవరకు కూడా ఆ స్టాచ్యూను యథాస్థానంలో పెట్టకపోవడము, అంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ స్టాచ్యూలు పెడుతున్న దళితుల పైన అక్కడ ఉన్న అగ్రకులాలు కానీ అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కానీ అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ మీద చర్య